శ్రీకాకుళం జిల్లా జ్యోతిర్విద్యాలయంలో నేడు ప్రవేశిక పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకు జ్యోతిర్విద్యాలయం ప్రాంతీయ కోఆర్డినేటర్ జ్యోతిర్విద్యాభూషణ్ అలగిరి కిషోర్ చేతుల మీదుగా అందజేశారు. నాలుగు కోర్సులు పూర్తి చేసిన మరికొంతమందికి సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో అలగిరి కిషోర్ మాట్లాడుతూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ విద్య నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. జ్యోతిష్యం అనేది కొంతమంది చేతుల్లోనే ఉండిపోవటం వల్ల ఈ శాస్త్రం మరుగున పడిపోయే అవకాశముందన్నారు. అందుచేత హైదరాబాద్ కు చెందిన సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ శాస్త్రం ఉచితంగా కుల మత వయో పరిమితి లింగ భేదం లేకుండా శ్రీకాకుళం శాఖ నడుపుతున్నామన్నారు. ఆసక్తికరమైన యువతి యువకులు ఉత్సాహం చూపాలన్నారు. శ్రీకాకుళం జిల్లా జ్యోతిర్విద్యాలయంలో నేడు ప్రవేశిక పాస్ అయిన విద్యార్థిని ఇప్పుడు మనకు ముఖ్య విషయం ఇక్కడ నాలుగు కోర్సులు పూర్తయిన తర్వాత అంటే ప్రవేశిక ప్రవీణ తర్వాత భావఫలదేశం ఒకటి భావఫలదేశం రెండు పూర్తయిన తర్వాత జ్యోతిర్విద్యాభూషణ్ విద్యా విశారద అని మన సంస్థ సర్టిఫికెట్ ఇస్తుంది. అది విద్యలో మేము విశారదులు అయ్యారు అని అర్థం. అది నాలుగు కోర్సులు పూర్తి విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇక్కడ ఈ రకంగా పూర్తి చేసిన వారు ప్రస్తుతం ఏడుగురు ఉన్నారు. అంటే వాళ్ళు పరిశోధన వ్యాసం రాసి సబ్మిట్ చేసి అవన్నీ వ్యాలిడ్ అవ్వడానికి చాలా పెద్ద ప్రొసీజర్ అది నాలుగు కోర్సులు పూర్తి చేయడం. అలా పూర్తి చేసిన వాళ్ళు నారాయణమూర్తి గారు మనకి ఇక్కడ నుంచి మనకి ఐడెంటిటీ ఇస్తారు దేశ సంస్థని మన జ్యోతిర్విద్యాలయం పేరిట ఇచ్చినటువంటి అది ఈ మీ బ్యాచ్ నుంచి ఆ రకమైనటువంటి ఐడెంటిటీ మనకు వచ్చింది. ఎన్నాళ్ళు చేసిన కృషి ఫలితంగా అంటే సుమారు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పాటు నేరాడైన సంస్థ నడిపిన తర్వాత ఇది స్టాంప్ అది సంతకం సార్ నమస్కారం. సో ఇంకా ఇందులో మనకు విజయవంతంగా సర్టిఫికేట్ పూర్తి చేసిన వాళ్ళు ఆరోగ్య శ్రీనివాసరావు గారు సుశ్రామ్ శ్రీవల్లి పట్టుముచ్చారి గారు సన్నత కుంప వాసుదేవరావు ఇల్లి జగన్మోహన్ రావు వీళ్ళందరూ కూడా అన్ని నాలుగు కోర్సులు